నిన్నటిది నానేంది కూడా అంతే. దానికోసం ఆమె పురంధేశ్వరి వాళ్ళు వాళ్ళు వాడుకోవడం, ఈయన ఏజెంట్ గారు ఈయన తరఫున ఆమె బీజేపీలో ఎట్లా పనిచేస్తుంది అనేది అంతకుముందు అనుకునేది కాస్త నిన్న చూస్తే అక్కడ కళ్ళ ముందు కనపడం. దీనికి ఫ్యామిలీ అంటే ఎవరు భార్య రావాలి ముందు, లేదా ఆమె క్వశ్చన్ చేసినట్టు నిజంగా ఆమె భార్య కాదా ఏమనుకుంటున్నారో అదన్నా చెప్పాలి. రామారావు గారు ఆ రోజు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకుని లక్షలాది మంది ముందు, ఆ తర్వాత ఎలక్షన్లు కూడా ఫేస్ చేశారు. ఆ ఎన్నికల్లో నిజంగా ఆయన అర్ధాంగిలాగా ఆయన పక్కన నిలబడి ఆమె ప్రచారంలో కూడా పాల్గొన్నారు పూర్తిగా. అండ్ మొత్తం ఎంటైర్ స్టేట్ కంబైన్డ్ స్టేట్ యాక్సెప్ట్ చేసింది రామారావు గారి ధర్మపత్నిగా లక్ష్మీపార్వతి గారిని. ఇది ఫ్యాక్టు. అయినా సరే నలుగురైదుగురు ముఠా వీళ్ళు అది నిజం కాదు, ఆమెకు రామారావు గారికి ఏం సంబంధం లేదు, మేమే ఫస్ట్ ఫ్యామిలీ, నాకు తెలిసి ఫస్ట్ ఫ్యామిలీ అంటే పెళ్ళి అయినాక భార్య భర్త వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు వీళ్ళ దీనికి సంబంధించి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు చెల్లెలో తమ్ముడో మేము ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఒప్పుకుంటాడు, నేను ఒప్పుడు అనుకోను. ఇక్కడ ఒక్క ఈ కేసులోనే ఆఖరికి రామారావు పెళ్లి కూడా ఆయన డిసైడ్ చేసుకునేపలేని పరిస్థితికి తీసుకొచ్చినారు. ఆయన పెళ్లి చేసుకునే ముర్రు ఆమె నా భార్య అంటే కూడా కాదు కాదు నీ భార్య కాదని అంతవరకు వీళ్ళు పోతున్నారంటే అంత పోయి అది నిజమని కూడా నమ్మించేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఆఖరికి నాణ్యం పేరిట ఆయన ఇప్పుడు కూడా ఆమెను పిలవకుండా ఆయన ఆత్మను క్షోభ పెట్టినారంటే ఇంతకంటే ఒక రాక్షస ప్రవృత్తి. వాళ్ళకైనా వాళ్ళ కొన్ని లక్షణాలు ఉంటాయేమో రాక్షసులు కూడా ఒక మంచి, వీళ్ళకైతే అసలు ఏమున్నట్ల డీహ్యూమనైజ్ అయిపోయిన వీళ్ళేమో అని అనిపిస్తుంది ఈ నలుగురు ఐదుగురు ముట్ట. వీళ్ళకి సపోర్ట్గా ఆ పార్టీలో బీజేపీలోనే రాజకీయంలో కూడా నీచమైన రాజకీయం, చౌకబారు రాజకీయం, చిల్లరాదానికంటే కూడా ఇంకా ఏమి అనడానికి కూడా ఏం లేనంత దీనికి లోయెస్ట్ దీనికి చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకెళ్ళమే కాకుండా ఈ మొత్తం దానికి పాపం అంతటి హిమాలయం అంత ఎత్తున్న ఒక పర్సనాలిటీ దాన్ని వాడుకోకూడదు అనేది ఈ పిగ్మి ఈ మరుగుజ్జు ఎన్టీఆర్ గారిని ఈ చిన్న దానికోసం 100 రూపాయల నాణ్యం ఏదో దానికోసం వాడుకొని దాని ద్వారా ఈ 2 పత్రికల్లోనూ టీవీల్లోనూ ఒక దేశమంతా ఎవరైతే దాన్ని ఆయన ఆయన మరణానికి డైరెక్ట్ కారణమైనాడు ఆయనతో ఈమె జట్టు కలవడం పురంధేశ్వరి విచిత్రమైన కాంబినేషన్. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆయన కొడుకులు కానీ పిల్లలు కానీ నడుస్తారు. వాళ్ళ నాయన అట్ ది కాస్ట్ ఆఫ్ ఈవెన్ లూజింగ్ దేర్ ఫాదర్ కాదు, ఆయన ఇమేజ్ కాదు, ఆయన ప్రెస్టేజ్ కాదు, ఏదైనా సరే ఈయన చేతిలో వాళ్ళు పావుర్లా గారు చంద్రబాబు చేతిలో అయినారు అనడానికి నిన్న జరగడం ఒక తార్కాణం అయితే, ఇంకో పక్క అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఆయన డిక్లేర్ చేసి పక్కన ఉంచుకున్న ఆమెను నిర్లక్ష్యం చేయడం, రెండు పోట్లు పొడిచాడు ఈసారి దీనికి వాడుకున్నాడు ఆమెను దేనికి పిలవాలో దాన్ని నిర్లక్ష్యం చేయడం, దాంతో ఆ రకంగా అవమానించడం, అందులో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది వీళ్ళకు జీవితంత బతుకంత రాజకీయం తప్ప ఏం లేదు, అందుకు ఎన్టీఆర్ను వాడుకోవడం తప్ప వేరే ఇది లేదు అనేది అర్థమవుతుంది. బీజేపీని టీడీపీని కలిపేందుకు పురంధరేశ్వరి గారు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది, దాని గురించి ఏమవుతుంది? ప్రయత్నం చేయడమేంది, ఆమె పెట్టిందే అందుకోసం పెట్టారు, ఆమె ఉండేదే ఆ పర్పస్ కోసం ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఒకడు, ఇప్పుడు తాజాగా పురంధేశ్వరి ఆమె, ఆమెతో పాటు మిగిలిన వాళ్ళు ముందు నుంచి టీడీపీ నుంచి పోయిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి వీళ్ళు చేసే ప్రయత్నం, లేదా ఈయన ఏదో అన్నట్టున్నాడు కదా నిన్న బీజేపీ మాకు అక్కర్లేదంటే అంతర్గతంగా ఏం జరుగుతుంది మీకు తెలుసు అన్నాడని ఈ పత్రికల్లోనే చూశాను. నిజంగా ఏమన్నా నేను ఫాలో కాదు కానీ అన్నాడు చూశాను వాళ్ళ పత్రికలో. అంతర్గతంగా ఏం జరుగుతుంది ఇది జరుగుతుంది, ఇప్పుడు ఆ బలవంతం మీద ఇట్లాంటి వీళ్ళందరూ చేసేది సాధించుకునేట నాణ్యం ఏదో రిలీజ్ చేయించుకోవడము దానికి అవసరమైన అప్షన్ చేయడం ఇలాంటి పైరవీలు చేసుకుంటే చేసుకుంటున్నారు, లేదు నిజంగా బీజేపీ కలవాలనుకుంటుంది ఎవరు ఆపుతారు దాన్ని, ఎందుకు ఆపుతారు? బీజేపీ టీడీపీ కలవాలనుకుంటే లేదా ఈయన పవన్ కళ్యాణ్ను ఆమె పురంధేశ్వరం లోపలికి పంపించి అక్కడ నుంచి వాళ్ళని ఎట్లా ఒకటి తన వైపు అట్రాక్ట్ చేయాలని చేసుకోవాలనుకుంటే నిక్షేపంగా ఆయన చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఇంకా స్ట్రైట్ ఫైట్ లాగా ఉంటుంది, దానికి కూడా ప్రిపేర్డ్, ఎందుకంటే మేము కాదు డిసైడ్ చేసి అది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సింది.
కుటుంబ సభ్యులందరూ వచ్చి మా తండ్రి గారికి వారి తాతగారికి గౌరవించేటువంటి ఒక కార్యక్రమం. దానికి కూడా రాజకీయ రంగు పులిమి దాని స్థాయిని తగ్గించాలి అనుకుంటే ఎట్లాగండి? రామారావు గారి స్థాయి వేరు, మా తండ్రి గారని చెప్పి మేము మా సోదరి సోదరిమణులు కావచ్చు, మా తోబుట్టులు కావచ్చు, అందరూ వచ్చారు. అలాగే తాతగారికి నివాళులు అర్పించాలని చెప్పి ఆ తర్వాత తరం కూడా వచ్చారు. సో కుటుంబ పరంగా మేము నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం. వారు చేసినటువంటి కామెంట్స్ మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదండి. కాకపోతే సజ్జల గారు రాష్ట్రపతి భవన్కి రాజకీయ రంగు పులిమారు. అక్కడ రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం చేస్తాను, రాష్ట్రపతి హోదాన్ని వారు కించపరుస్తూ వారు మాట్లాడారు, అది సరికాదు. వారిని చెప్పండి తగ్గించొద్దు అంటే తగ్గించవు. కాదు, తగ్గించొద్దు అని కనుక మీరు భావించినట్లయితే, ప్రతిపక్ష వాళ్ళు కనుక అపోజిషన్ వాళ్ళు కనుక భావించినట్లయితే చెప్పమనండి. కాదండి, నేను వారికి వేసే ప్రశ్న స్ట్రెయిట్గా ఉన్నది, తగ్గించొద్దా? ముందు మీరు దానికి సమాధానం చెప్పండి. అది ఎన్నికలు జిమ్మిక్కో కాదో అది పక్కన పెడదాం. తగ్గించాలా వద్దా దానికి సమాధానం చెప్తే చాలు.